మంచివారికి మాత్రమే కష్టాలు వస్తున్నాయి, చెడ్డవారందరూ సుఖంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో దరిద్రంతో జీవించే వారందరూ మంచివారు, మేడలో మిద్దెలు కట్టుకొని భోగభాగ్యాలతో ఉన్న వారందరూ చెడ్డవారు అని అనుకోవాలా? ఇది అసూయ భావం, ఇది అజ్ఞానంతో కూడిన ఆలోచన. మనది కర్మ సిద్ధాంతం. గత జన్మలోని పాపపుణ్యాల ఫలితమే ఇప్పటి జన్మ అని నమ్ముతాము. తల్లిదండ్రుల పాపపుణ్యాలను కూడా బిడ్డలు అనుభవించి తీరుతారని కూడా నమ్ముతాము. ఈ కర్మ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది. ఇక్కడ ఒక చిన్న ఆత్మవిమర్శన చేసుకుందాం. అసలు సుఖం అంటే ఏమిటి? కష్టం అంటే ఏమిటి? జేబు నిండుగా డబ్బు, ఒంటి నిండా నగలు, సొంత కారులో షికార్లు, ఖరీదైన భవనాల్లో నివాసము, ఇంట్లో పని, మనుషులు, దర్జాలు, హోదాలు ఇవే కదా సుఖం అంటే. అసలు సుఖానికి నిర్వచనం, సుఖానికి రహదారి ఇవేవి కాదు. మన కంటికి కనిపించేవన్నీ సుఖాలు కానే కావు. ఈ విషయం చాలామందికి అర్థం కాదు, అర్థమయ్యేంతగా ఆలోచించరు. డబ్బుతో అన్నీ పొందవచ్చు అని అనుకోవచ్చు, అన్నీ అనుభవించవచ్చు అని అనుకుంటారు. అంత అబద్ధం. కష్టసుఖాలు ఆలోచించే మనసులోనే ఉన్నాయి, క్యాష్ బాగుల్లో లేవు. కొన్ని దశల్లో కొన్ని విషయాలు అర్థం కావు, అనుభవం ఉంటేనే బోధపడతాయి. కర్మ సిద్ధాంత ప్రకారము గత జన్మలోని పుణ్యకార్యాల వల్లనే ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తారు, శ్రీమంతులుగా జన్మిస్తారు. ఇది నిర్వివాదం. ఎవరికో ఏదో ఉన్నదని నీకున్న దాన్ని చిన్న చూపు చూడవద్దు. నీకున్నదే నీకు గొప్పది. మహారాజు గారి భార్య త్రిలోక సుందరి అయితే నీకు లాభమేమిటి? దాహం తీర్చలేని మహాసముద్రం కన్నా దప్పిక తీర్చే గ్లాసుడు నీళ్లు గొప్పవి. మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతుంది, ఇది పరిపూర్ణ సత్యం. దేవుడు దయామయుడు, ఏదో విధంగా తన బిడ్డలను రక్షిస్తాడు. ఒక చిన్న సామెత. ఇంటి నిండుగా ఆహార పదార్థాలు ఉన్నవాడు సుఖవంతుడు కాడు, కడుపు నిండుగా ఆకలిని ఉండేవాడు సుఖవంతుడు, అందమైన భార్య ఉన్నవాడు అదృష్టవంతుడు కాడు. అనుభవించగలిగిన ఆరోగ్యం ఉన్నవాడే అదృష్టవంతుడు. అధికార హోదాలు ఉండటం గొప్పతనం కాదు, కంటి నిండుగా మైమరిచి నిద్రపోయేవాడే గొప్పవాడు. ఖరీదైన భవంతి జీవితం సంతృప్తికరం కాదు, కట్టుకున్న దానితో కన్న బిడ్డలతో కలిసి ఉన్నదాన్ని పంచుకొని తినటమే సంతృప్తి. జేబు నిండుగా డబ్బు, ఒంటి నిండుగా జబ్బు ఉన్నవాడు సుఖవంతుడా? కాదు కదా.